నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దేశ రాజధానిలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము తొలిసారి మహిళా సభ్యులతో సైనిక్ పరేడ్ వైసన విన్యాసాలు ప్రదర్శించిన 15 మంది పైలట్లు విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన గవర్నర్ ప్రభుత్వం ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తోందని వ్యాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు తెదేపా జనసేన పొత్తు దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారన్న పవన్ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కలిసే పోటీ చేస్తామని స్పష్టీకరణ వైకాపా పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి కరవైందన్న పురందేశ్వరి సమాజ స్థాపన ఏ కోసాన కనిపించట్లేదని మండిపాటు జగన్ కోరితేనే వైకాపా తరపు పాదయాత్ర చేశారన్న శర్మిల తన సొంత నిర్ణయమన్న ఆరోపణలు అవాస్తవమని వెల్లడి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్న అచ్చెన్న దుర్మార్గపు సీఎంను ఇంటికి పంపి విముక్తి పొందుదామని పిలుపు